ఈ రోజు కంటత వాక్యం యహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఎహోవా నా నీతిని బట్టియో నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం క్రిలారా దేవుడు మాత్రమే నీతిమంతుడై ఉన్నాడు ఆయనే మనుషులకు తీర్పు తీర్చువాడు మీరు తీర్పు తీర్చకుడే అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు అని ఏసే చెప్పిన మాటను మనం గమనించినట్లయితే మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదని మనకు అర్థమవుతుంది దావిదు భక్తుడు దేవునితో నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చమని అడిగిన ఈ మాటను మనం గమనించినట్లయితే దావీదు తన ప్రవర్తన విషయంలో నీతిమంతుడై ఉన్నాడని అందువలననే అతడు ఎంతో ధైర్యముతో ఈ విధంగా దేవునితో అంటున్నాడని మనం గ్రహించవచ్చు అయితే దావేదు వలె మనం కూడా దేవునితో ఈ విధంగా ధైర్యముగా ఉండగలమా అని మనలను మనం ప్రశ్నించుకున్నట్లయితే మనం దావిదు వలె దేవుని దృష్టికి నీతిమంతులముగా ఉండలేము చెప్పవచ్చు దీనికి గల కారణం మన పాపములు మన దోషములు మనలను దేవుని ఎదుట ధైర్యముగా ఉండనివ్వవు అయితే దావీదుకు ఇది ఎలా సాధ్యమైనదని మనం చూచినట్లయితే దావీదు అనుక్షణం నీతిమంతుడైన దేవునితో సహవాసం గలవాడై ఉండేవాడు అందుకే దావిదు కూడా నీతిమంతునిగా మారాడు మనం కూడా ప్రతి క్షణం దేవునితో సహవాసం చేయుటకు ఆశ గలవారమైతే దావిదు వలె మనం కూడా నీతిమంతులముగా మారతాం దేవుడు మాత్రమే మనలను నీతిమంతులనుగా చేయగలడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక అని ప్రీలారా మనం దోషులమైనను మనలను నిర్దోషులనుగా చేయువాడు మనము పాపులమైనను మనలను పవిత్రులనుగా చేయువాడు మనము అనీతి మంతులమైనను మనలను నీతి మంతులుగా మార్చువాడు మన దేవుడే అని మనం తెలుసుకోవాలి మనం మనుషులతో సహవాసం చేసిన ఎడలా వారికి కలిగిన స్వభావమే మనకు వస్తుంది అలాగే మనం దేవునితో సహవాసం చేసిన ఎడలా దేవుని స్వభావం మనకు వస్తుంది మనుషులు మనలను మోసం చేస్తారు కానీ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయనను విశ్వసించి ఆయనతో నడిచినట్లయితే మనం కూడా ఆయన వలె అవుతాం యోగు భక్తుడు కూడా దేవుని దృష్టికి యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నీతిమంతుని వలె జీవించాను మనం కూడా దేవుని ఎదుట నీతిమంతుని వలె ధైర్యముగా ఉండాలంటే చెడుతనమును విసర్జించు వారమై ఉండాలి మనము చెడును ప్రేమిస్తూ దేవునితో ఉండలేము మనం దేవునితో ఉన్నట్లయితే చెడును చేయము మన ప్రవర్తన ఎలా ఉందో మనలను మనమే శోధించుకొని ఆయనకు ఇష్టమైన మార్గంలో వారమై ఉందాం ఈ వాక్యము దేవుని ఎదుట మనం నీతిమంతునిగా ధైర్యముగా ఉండాలంటే దేవునితో సహవాసం చేస్తూ చెడును వారమై ఉండాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులముగా జీవిద్దాం దేవుని ఆత్మ దావిదుకు ఉండినట్లుగా మనకును ఉండి దేవుని దృష్టికి మనలను మార్చును మార్చునుగాక ఆమెన్